పెడతారా? అడుగు ఒకసారి గణేష్ అడుగు. మీరు ఒక గైడెడ్ ఆఫీసర్ మాట్లాడితే మేమే అదే అంటున్నాం. అని నేను మీకు ఫోటో ఇచ్చేటానికి ఇస్తాను నేను మీకు ఫోటో ఇవ్వడానికి నేను చూస్తాను. అని చెప్పినా నేను చెప్తే సరే చూసి చెప్తానన్నాడు. చూసాడు, రెండు రోజుల తర్వాత చెప్పిండు నీకు 2 లక్షలు అయితేనే నేను చేసి పెడతా లేకపోతే లేదు అని అన్నాడు. అంటే ఏమైనా కృషి చేయరా సార్, ఇక్కడ తెచ్చిద్దాం 2 లక్షలు భూమి కొంటాం, ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు నీకు ఇవ్వాలంటే కష్టం కదా సార్ అంటే అట్లయితేనే రా లేకపోతే లేదు అన్నాడు. అందువల్లే రోజు తిరిగి తిరిగి రోజు వస్తాను పోతాను ఇవన్నీ అయితే తక్కువ చేయలేదు, అయితేనే పట్టుకుంటారా లేకపోతే లేదు. అందువల్ల నేను ఇక కేసీబీ వారిని కలిసి ఈ సంగతాన్ని వాళ్ళకి చెప్పి 2 లక్షలు పట్టుకొచ్చి విఆర్వి అనే పిల్లగాడికి ఎంఆర్ఓకి తీసుకుంటా అన్నాడు. మళ్ళీ నాకు ఇయ్యకు అక్కడనే పోయి ఇవ్వమని అంటే ఆ విఆర్ఏ అనే పిల్లగాడు రామకృష్ణ. ఆ రామకృష్ణ ఏ ఊరు విఆర్ఏ? విఆర్ఏ ఇక్కడి ఇంట్లోనే ఉంటాడు. ఆయన రవణపల్లె సంతూరు ఇక్కడనే ఉంటాడు, ఆఫీస్ పక్కన కంప్యూటర్ చేస్తాడు ఆయన పిల్లగాడు. అయితే నేను ఆయనకి ఇచ్చిన అది తీసుకోపోయాడు, నాకు సార్ పైసలు వచ్చినాయి నేను పని చేద్దామని అన్నాడు. అంటే పైసలు వచ్చినాయని చెప్పంగానే హుజూరాబాద్కి వచ్చి నాకు పైసలు ఇవి ఇక్కడ మంజుందారు నేను తీసుకున్నాను చెప్పాడు. ఆయన నన్ను కంపెనీ కొరకు మీసేవకు పంపించాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయితే హుజూరాబాద్ పోయి నేను ఇచ్చేస్తానని ఆ పిల్లగాడు జేబులో పెట్టుకొని అట్లే పెట్టుకొని వస్తున్నాను. అది ముచ్చట ఇక్కడ ఇల్లంతకుంటలో నాది భూమి ఉన్నది. అది కటంకూరు సురేందరెడ్డి బాపతి కొన్న నేను 1999 కొని అప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ళు చేయలేదు. అది అప్పటి నుంచి అది ఇప్పటిదాకా నేనే కబ్జాకు దున్నుకుంటా పంట తీసుకుంటాను. నాకు పైసలు ముట్టినట్టు కూడా రాసి ఇచ్చారు అప్పుడు వాళ్ళు పురాతనం రాసి ఇచ్చారు. పైసలు మొత్తం ముట్టినాయి. భూమి సర్వే నెంబరు 58 రాసి ఇచ్చారు. 82లో భూమి 82దే నీకు చెప్పారు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనే దున్నుకుంటాను. అది ఇప్పుడు మన కొత్తగా భూమి పరిశీలన దాని కొరకు కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా పెండింగ్ లేకుండా చేయమన్నారు కనుక అవి దాన్ని చేసుకుందామనే ఉద్దేశంగా నేను ఎంఆర్ఓ గారికి కలిసిన 2 నెలల కింద కలిసిన కలిసి ఇట్లా నాకు చేయాలి సార్, మన అది 10-15 నెలలు అవుతుంది ఇప్పటికీ. ఓకే, ఈరోజు ఇల్లంతకుంట ప్రాంతానికి సంబంధించిన సమ్మి రెడ్డి అని అతను జమికుంట వాస్తవ్యుడు. అతనికి ఈ గ్రామంలో ఒక ల్యాండ్ కొనడం జరిగింది 20 సంవత్సరాల క్రితము. ఆ ల్యాండ్ పట్టా కావడం లేదు, మ్యూటేషన్ కావడం లేదని చెప్పి ఇక్కడి ఇల్లందకుంట ఎంఆర్ఓ గారు, ఇల్లందకుంట తహసీల్దార్ గారు రవి రాజకుమార్ రావు గారు అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ కావడం జరిగితే అతను అట్టి ఆర్ఓఆర్ కానీ మ్యూటేషన్ చేయడానికి కోసం, పట్టా పాస్ బుక్ ఇవ్వడానికి కోసం 2 లక్షల రూపాయల డిమాండ్ చేయడం జరిగింది అతని దగ్గర, సమ్మి రెడ్డి దగ్గర. దానికైనా అతనికి ఇష్టం లేక అంత డబ్బు లంచంగా ఇవ్వడం ఇష్టం లేక ఈసీఎంఈ అప్రోచ్ కావడం జరిగింది. అతను 5 తారీఖు నాడు మాకు అప్రోచ్ అయినాడు. దాంతో మేము అన్నీ దానికి సంబంధించిన ఏమైతే చేయాలో అవన్నీ చేసి
ఈరోజు 2 లక్షల రూపాయలు అతని విఆర్ఏ బుక్ రామకృష్ణ అనే అతనితోటి ఇతను ఎవరో వారికి అప్రోచ్ అయినప్పుడు అతను ఈ డబ్బులను గోకు రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. దాంతో ఇతను గోకు రామకృష్ణకు 2 లక్షల రూపాయలు అప్పచెప్పడం జరిగింది. దాంతో మేము నిఘా పెట్టి ఈరోజు ఏసీబీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు 2 లక్షల రూపాయలు విఆర్ఏ దగ్గర రికార్డు చేయడం జరిగింది. టెస్ట్ కూడా చేస్తే పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరి మీద తహసీల్దార్ ఇల్లంతకుంట రవి రాజకుమార్ రావు గారు మరియు విఆర్ఏ గోపు రామకృష్ణ గారి మీద నేరం రుజువైనందున వారిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.